हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। नेन मी साई प्रसाद एंड वेलकम टू दि साई प्रसाद व्लॉग्स यूट्यूब चैनल। सो ऑलरेडी నేను ఇప్పుడు ఒక లాస్ట్ ఇయర్ నేను కాలేజ్లో జాయిన్ అప్పుడైతే నేను కాలేజ్ బ్లాగ్ పెట్టుండే, సో దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, సో థ్యాంక్ యూ ఫర్ దట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇట్లా వీడియో చూడకపోతే దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, సో అక్కడ నుండి అయితే చూడండి. సో నేను కొంచెం బయటకు వచ్చి రికార్డ్ చేస్తున్నా, మైక్ ఇట్లా ఏం పెట్టుకోలేదు, సో మా రూమ్ పక్కనే రోడ్, సో అట్లా అని చెప్పి కొంచెం అయితే డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సో కొంచెం ఇగ్నోర్ చేయండి. అదైతే తెలుసు కదా, రీసెంట్గా అయితే ఈ సెట్ ఎం సెట్ అయిపోయినాయి, వాళ్ళకి అడ్మిషన్స్ వచ్చేసినాయి. సో అట్లా కాలేజ్కి అడ్మిట్ అయిన వాళ్ళు నాకు కామెంట్ చేసింది ఏంటంటే లైక్ స్టే గురించి, హాస్టల్ డీటెయిల్స్. సో ఈ వీడియోలో అయితే మీకు స్టే, హాస్టల్ డీటెయిల్స్ కానీ బయట ప్రైవేట్ హాస్టల్స్ గురించి, రూమ్స్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియోని అయితే ఎన్ని వరకు చూడండి. సో ఫైనల్గా మీకు మీ వీడియో అయితే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి స్టే అనేకి చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ కాలేజ్ హాస్టల్ ఉండొచ్చు, లేకపోతే బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండొచ్చు, లైక్ బయట ప్రైవేట్ రూమ్స్లో ఉండొచ్చు, అండ్ దెన్ బీసీ హాస్టల్లో కూడా ఉండొచ్చు. అంటే బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ ఉంటాయి కదా, సో అక్కడ కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ మనం ఆర్డర్గా ఒక్కొక్క దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కాలేజ్ హాస్టల్. కాలేజ్ హాస్టల్ ఏంటంటే మన క్లాసెస్ జరిగే బిల్డింగ్స్ దగ్గర నుండి కాలేజ్ హాస్టల్స్ ఉంటాయి కదా, చాలా దగ్గరగా ఉంటాయి, ఒక 300 మీటర్స్ అంతే. సో నా కాలేజ్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతాయి, అన్నీ దగ్గర దగ్గరనే ఉంటాయి. సో కాలేజ్ హాస్టల్, కాలేజ్ హాస్టల్కి గర్ల్స్కి సపరేట్ కాలేజ్ హాస్టల్, గర్ల్స్కి సపరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి, బాయ్స్కి కూడా సపరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో బాయ్స్కి వచ్చేసి మళ్ళీ ఫస్ట్ ఇయర్స్కి సపరేట్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఒక బిల్డింగ్ ఉంటుంది. సేమ్ థింగ్ గర్ల్స్కి కూడా ఫస్ట్ ఇయర్కి ఒక సపరేట్, సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్కి సపరేట్ సపరేట్ ఉంటాయి. అండ్ దెన్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు కాలేజ్ ఫీ డీటెయిల్స్. ఇప్పుడు మీరు ఇట్లా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే మీకు కాలేజ్ ఫీ వచ్చేసి హాస్టల్ ఫీ వచ్చేసి 88,000 నుండి ఉంటుంది. సో పర్ ఇయర్ ఈ 88,000 అయినా ఎట్లా పే చేయాలంటే 2 ఇన్స్టాల్మెంట్స్లో అయితే పే చేయాలి, నార్మల్గా వాడని చెప్పిన ప్రకారం. లేకపోతే ఇంకా మీరు మేనేజ్మెంట్తో ఎట్లా మాట్లాడుకుంటే అట్లా పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 3-in-1 అయితే 88,000 ఉంటుంది. లైక్ ఏసీ కానీ ఏమైనా తీసుకుంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటాయి, లైక్ దానికైతే ఏసీ 3-in-1 ఇచ్చి 1,05,000 ఉంది ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి. అండ్ దెన్ ఇవి ఫస్ట్ ఇయర్స్ వాళ్ళ ఫీ డీటెయిల్స్. అండ్ దెన్ ఫస్ట్ ఇయర్స్ కాకుండా నెక్స్ట్ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో సెకండ్ ఇయర్ అంటే లాటరల్ ఎంట్రీ వాళ్ళు ఉంటారు కదా, డిప్లొమా చేసి అంటే నాలుగా డిప్లొమా చేసి నెక్స్ట్ కాలేజ్లో బీటెక్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి. సో కామన్ బాత్రూమ్ 3-in-1 అయితే 84,000. అండ్ దెన్ అటాచ్డ్ బాత్రూమ్ 3-in-1 అయితే 93,000. ఏసీ 3-in-1 అయితే 1,10,000. ఏసీ 2-in-1 అయితే 1,20,000. సో ఇట్లయితే ఫీ ఉంది. అండ్ దెన్ ఇంకొకటి కూడా ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే 2-in-1 అరౌండ్ 1,05,000 అవుతుంది. సో ఇదైతే హాస్టల్ ఫీ డీటెయిల్స్. సో కొంతమంది కనిపిస్తుంది కాలేజ్ ఫీ కన్నా హాస్టల్ ఫీ ఎక్కువ ఉంది అని చెప్పేసి, సో అది నార్మల్గా కాలేజ్ ఫీ కన్నా హాస్టల్ ఫీ ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ కాలేజ్ హాస్టల్స్ ఎట్లుంటాయని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే వేస్తా చూడండి, ఇవి ఫస్ట్ ఇయర్ బ్లాక్లో తీసినాయి నేను. సో ఫస్ట్ ఇయర్ బ్లాక్లో అండ్ దెన్ సెకండ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ బ్లాక్కి క్లిప్స్ చూడాలనుకుంటే కింద వీడియో ఒక లింక్ ఇస్తాను కదా, అక్కడ నేను క్లియర్గా లోపలికి వెళ్ళి అయితే చూపించిన. సో ఇప్పుడైతే నేను కొంచెం కాలేజ్ వర్క్ వల్ల లోపలికి వెళ్ళి అయితే వీడియో రికార్డ్ చేయలేదు, సో ఆ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుండి అయితే చూడండి. సో నార్మల్గా ఇది ఇప్పుడే సెట్ చేస్తారు, వేరే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ దాంట్లో, సో అట్లా అని చెప్పి వేరేగా రికార్డ్ చేయలేదు. ఇట్లా అయితే రూమ్లు ఉంటాయి. సో ఇవి కొత్త అనుకుంటా, ఇవి ఇట్లా బాత్రూమ్స్ నాట్ బ్యాడ్, ఇక్కడ ఉండే వ్యూ ఇట్లా ఉంది, వచ్చిన థర్డ్ ఫ్లోర్ నుండి. అండ్ దెన్ ఇది కాలేజ్ హాస్టల్స్ గురించి. అండ్ గర్ల్స్ అయితే పాసిబుల్ కాదు తీయడం, అది పద్ధతి కూడా కాదు పెట్టడం వేరే వాళ్ళతో దీపిసి కూడా. సో అట్లా అని చెప్పి గర్ల్స్ అయితే నా దగ్గర ఎలాంటి క్లిప్స్ లేవు, కాకపోతే ఫీ డీటెయిల్స్ అన్నీ మ్యాక్సిమం సేమ్ ఉంటాయి, మెస్ కూడా సేమ్ ఉంటుంది. సో మెస్ అంటే ఫుడ్ డీటెయిల్స్. ఇప్పుడు లైక్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, లైక్ కాలేజీలో చాలామంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు కదా, నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ ఉంటుందా లేకపోతే మన తెలుగు స్టేట్స్ ఉండే ఫుడ్ ఉంటుందా అని చెప్పేసి. సో మన ఇక్కడ నేను అది మెను అయితే ఇస్తా చూడండి, ఇప్పుడైతే ఈ మెను రన్ చేస్తారంట హాస్టల్లో, లైక్ కొంచెం నార్త్ ఇండియన్ని మన తెలుగు వాళ్ళది 70% ఉంటే 30% వాళ్ళకు ఉంటుంది. సో నేను మా ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ అనుకుంటా ఫుడ్ ఎట్లుందంటే యావరేజ్ అని చెప్పుంటే. సో
మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి, మీకు నచ్చితేనే జాయిన్ అయ్యండి. సో ఇదైతే మొత్తానికి కాలేజ్ హాస్టల్ డీటెయిల్స్. అండ్ చెప్పిన కదా, ఫీ పేమెంట్ అయితే నార్మల్గా నాకు వార్డెన్స్ చెప్పిన దాని ప్రకారం అయితే 2 installments పే చేయాలని చెప్పేసి, అది 93,000 అయినా 1 lakh అయినా. సో ఇది కాలేజ్ హాస్టల్స్. ఈ కాలేజ్ హాస్టల్స్ కాకుండా నెక్స్ట్ మనకి స్టే ఆప్షన్ వచ్చేసి, సో కాలేజ్ నుండి కొంచెం ఒక 3 kilometers దూరంలో ఇబ్రహీంపట్నం అని ఉంటుంది. సో ఇబ్రహీంపట్నం నుండే మనం కాలేజ్ పోతాం నార్మల్గా మీరు కాలేజ్ జూర్నీకి వచ్చినప్పుడు. సో ఇబ్రహీంపట్నంలో ఏంటంటే మనకి చాలా ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి, రూమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి బయట ఉండడానికి. ప్రైవేట్ హాస్టల్ ఫీ వచ్చేసి అరౌండ్ 5,000 పర్ మంత్. ఫుడ్ అంత గ్రేట్ కాదు, యావరేజ్ ఉంటుంది. అండ్ దెన్ ఇంక ఇదే ఇబ్రహీంపట్నం కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా కోచింగ్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే కొంతమంది బిఎన్ రెడ్డి ఎల్బినాలో కూడా ఉంటారు. సో అక్కడ కూడా ఫీ 5,000 to 6,000 అయితే ఉంటుంది నార్మల్గా ప్రైవేట్ హాస్టల్స్కి. అండ్ దెన్ బీసీ హాస్టల్ ఇబ్రహీంపట్నంలో ఉంది, ఎస్సీ ఎస్టీ హాస్టల్ కూడా ఉంది. సో ఇది బయట రూమ్స్ కానీ ప్రైవేట్ హాస్టల్స్ గురించి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రైవేట్ హాస్టల్స్ డీటెయిల్స్ కావాలన్నా, మీకు ఎక్కడ ఉంటాయి అన్న డౌట్ ఉన్నా, లైక్ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కానీ ట్రైన్స్ దగ్గర కానీ అన్ని బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ అన్నీ చాలా హాస్టల్స్ అయితే ఉంటాయి, అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా నా కింద ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, సో దాంట్లోనైతే వచ్చి మెసేజ్ చేయండి. సో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను ట్రై చేస్తాను, మీరు వచ్చినప్పుడు నాకు కొంచెం చెప్తే నేను కూడా మీట్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఇది ప్రైవేట్ హాస్టల్స్ గురించి. అండ్ రూమ్స్ అయితే చెప్పిన కదా సేమ్ ఇబ్రహీంపట్నంలోనే, బ్యాచిలర్స్ అయితే చాలా వరకు అయితే రూమ్స్ ఇస్తూనే ఉంటారు, అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ కొంతమంది పెడతారు, కొంతమంది రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరు. సో చాలా అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో 5,000 నుండి స్టార్ట్ అయితే 10,000 వరకు కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు, లైక్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు సో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారని చెప్పి ఉన్నాయి. దెన్ నార్మల్గా ఇక్కడ రూమ్ రెంట్ వచ్చేసి 5,500 నుండి స్టార్ట్ అయితే 1 BHK, 2 BHK అయితే 8,000 అట్లా ఉంటుంది. సో రూమ్ అంటే తెలిసి వచ్చి మనమే వంట చేసుకొని తినాలి. సో ఇది ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది నార్మల్గా. ఇక నెక్స్ట్ బీసీ ఎస్సీ హాస్టల్స్ అవి ఉంటాయి కదా, సో మీకు నార్మల్గా అప్లికేషన్ పెట్టుకొని మన అటెండెన్స్ కానీ ర్యాంకింగ్ బట్టి స్కోర్ బట్టి అయితే అలా అలాట్ చేస్తారు మనకు సీట్. సో అది కూడా ఆ హాస్టల్స్ కూడా బస్ స్టాండ్ దగ్గరనే ఉంటాయి బీసీ హాస్టల్ అయితే. సో ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇబ్రహీంపట్నంలో ఉంటే, లైక్ ఇబ్రహీంపట్నం నుండి కాలేజ్ వరకు ఎట్లా పోవాలని చెప్పిన కదా 3 kilometers అని చెప్పేసి. సో పోనీకి ఆటో వాళ్ళు 50 rupees ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుండి కాలేజీకి. పోనీకి చాలా ఆటోస్ ఉంటాయి ఇక్కడ నుండి కాలేజ్ పోయి, రిటర్న్లో కాలేజ్ నుండి ఇక్కడికి చాలా ఆటోస్ ఉంటాయి, పర్ డే 30 rupees అయితే. సో అట్లా కావాలనుకుంటే రూట్ పాస్ తీసుకోవచ్చు. ఆర్టీసీ వాళ్ళది లైక్ 200 rupees ఛార్జ్ చేస్తారు పర్ మంత్. సో ఆర్టీసీ బస్ అంటే తెలుసు కదా మొత్తం గాలి తేలుతూ పోవాల్సిందే. సో కాలేజ్ వరకు అండ్ అక్కడ నుండి ఇక్కడ వరకు కాలేజ్ బస్సు కూడా ఉంటుంది ఫెసిలిటీ. కాకపోతే కొంచెం ఫీ డీటెయిల్స్ తెలియదు కానీ అరౌండ్ ఒక 30K ఉంటుందని అనుకుంటున్నా నేను, పర్టికులర్గా తెలియదు పర్ ఇయర్కి అయితే. అది కాలేజ్ బస్ డీటెయిల్స్. అండ్ దెన్ ఒక బైక్ కానీ కొంతమంది సైకిల్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ యువర్ విష్. అండ్ దెన్ ఇంకా మీకు ఎలాంటి ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను ఫర్దర్గా చెప్పడానికైతే డీటెయిల్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అరౌండ్ 600 కామెంట్స్ వచ్చినాయి. సో చాలామంది చాలా రకాలుగా అయితే డౌట్లు అడుగుతూ ఉన్నారు. సో నేను నెక్స్ట్ వీడియో కూడా కాలేజ్ మీద అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. లైక్ కొంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. సో వాళ్ళు వచ్చి చదువుకోవడానికి రీజన్ కాలేజ్ అంత వర్తేనా కాదా, ఇట్లా కొన్ని ఫస్ట్ కొత్త కొత్త జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని థాట్స్ ఉంటాయి కదా, ఆ థాట్స్ కొంచెం క్లియర్ కానీ ఆ వీడియో అయితే మీకు యూజ్ అయ్యింది. ప్లస్ ఫర్దర్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ ఎట్లుంటుంది అది కూడా అడుగుండే. సో ఆ వీడియోలో అయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియో ఏంటంటే జస్ట్ ఫర్ స్టేయింగ్ లేకపోతే అకామిడేషన్ అనుకోవచ్చు. సో దాని మీద ఒక క్లారిటీ ఉంటుందని చెప్పి దీనికి ఒక సపరేట్ వీడియో అయితే చేసిండే. నెక్స్ట్ అకాడమిక్స్ ఎట్లుంటాయి అవంతా నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ కానీ ఒక్కొక్క బ్రాంచ్ కోర్స్ ఇప్పుడు లైక్ ఫార్మసీ ఇట్లా ఇంజనీరింగ్ ఇట్లుంది కదా, సో వాళ్ళతోనైతే మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోనికి ఒక వీడియో తీసి పెడతా. సో తొందరలో అయితే రిలీజ్ చేస్తా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దెన్ దిస్ ఇస్ అవర్ సైప్రస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.